ప్రభాస్ జాతకాన్ని హీరో ప్రభాస్ జాతకాన్ని విశ్లేషణ చేద్దాం. విశాఖ నక్షత్ర జాతకుడైనటువంటి ప్రభాస్ జాతకరీత్యా ప్రస్తుతం ఆయన జాతకంలో విశేషించి ఏలినాటి శనిలో కూడా చాలా పవర్ని చూపించినటువంటి జాతకం ప్రభాస్ జాతకం. జాతకంలో కనుక విశ్లేషించినట్లయితే ఆయనకు రావడానికి పేరు రావడానికి ఎందుకు అంత పెద్ద పేరు వచ్చింది అనే దాన్ని విశ్లేషించినప్పుడు సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు అనేటువంటి కాంబినేషన్ విపరీతమైనటువంటి రాజయోగాన్ని, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొచ్చినటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది. రాబోయే కాలంలో విపరీతంగా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఇంకా పెరగబోతా ఉన్నాయి. కాకపోతే ఆయన జాతకరీత్యా మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఆయన జాతకంలో గురు చండాల యోగం. గురు రాహువు, శని రాహువు, అంటే దీన్ని గురు చండాల యోగం, శని చండాల యోగం అంటాం మనం. ఇవి చాలా రేర్గా 1 కోటి మందిలో ఒకళ్ళకు మాత్రమే ఇలాంటి యోగం వస్తుంది. అంటే 4 గ్రహాలు ఒకే ఇంట్లో ఉంటూ రాజయోగాన్ని ఇస్తూ, ఎట్ ది సేమ్ టైం ఏదైతే రాజయోగం ఉందో ఈ రాజయోగాన్ని అనుభవించకుండా, అంటే అనుభవించకుండా అడ్డుకోవడానికి ఒక సర్పం రూపంలో ఉండేటువంటి యోగం, రాహు రూపంలో ఉండే సర్పం అంటే ఒక పాము రూపంలో ఉంటూ ఈయనకు వచ్చినటువంటి పేరును తినేసేటువంటి జాతకం ప్రభాస్ జాతకం. ఎలా అంటే గురు చండాల యోగం, శని చండాల యోగం అనేటువంటి ఈ యోగం కారణం చేత ఈయనకు ఉండేటువంటి పేరును ఈ పాము తినేస్తుంది. అంటే మరి ఇంత పెద్ద పేరును ఎలా తినేస్తుంది అంటే పేరు రూపంలో కాకుండా ఆరోగ్యం రూపంలో తినడం అనేటువంటిది దాని లక్షణం. అంటే ప్రభాస్ జాతకరీత్యా విపరీతమైనటువంటి రాజయోగం వచ్చి జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చినప్పుడు ఆయనకు కొన్ని ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎలా అంటే ముఖ్యంగా చంద్రుడిని కనుక తీసుకున్నట్లయితే చంద్రుడి కారకమైనటువంటి వాయువు అవ్వచ్చు, ఆ వాయువు లేదా నీరు అవ్వచ్చు, అంటే కిడ్నీస్కి సంబంధించి లేదా లంగ్స్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే బుధుడు అంటే న్యూరోకి సంబంధించి, ముఖ్యంగా హెడ్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే సూర్యుడు అంటే లివర్కు సంబంధించినటువంటి సమస్యలు. అలాగే శుక్రుడు అంటే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు. సో వివాహానికి సంబంధించి ప్రభాస్ జాతకంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే వివాహం చేసుకోకపోవడం, లేదా వివాహం ఆలస్యం అవ్వడం, లేదా వివాహం తదుపరి సమస్యలు రావడం, ఇలాంటి సంఘటనలన్నీ ఈయన జాతకంలో జరిగే అవకాశం ఉంది. తదుపరి వివాహం తదుపరి భార్యాభర్తల మధ్యన సమస్యలు ఏర్పడడం, లేదా ముఖ్యంగా ప్రభాస్ జాతకంలో నేను గమనించినటువంటి విషయం ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఈయనకు ఆరోగ్య భంగములు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోగ్య భంగముల చేత ప్రభాస్ సమస్యల పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే గురు చండాల యోగం, శని చండాల యోగం అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్ జాతకం అంటాం మనం. అంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు నమ్మినా నమ్మకున్నా మీకు క్లారిటీ ఇవ్వాలి. అమ్మాయిలు ఏ వ్యక్తినైతే ఇష్టపడతారో ఆ వ్యక్తి ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి చరిత్ర లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక అరవింద స్వామి కానీ, ఒక ఉదయ్ కిరణ్ కానీ, లేకుంటే ఇంకొకళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ, అంటే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది వాళ్ళ జాతకంలో. అట్లనే అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలకు ప్రభాస్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం. సో జాతకరీత్యా ఆయనకు త్వరలో శని మహర్దశ ప్రారంభం కాబోతా ఉంది. జనవరి నుండి శని మహర్దశ ప్రారంభం కాబోతా ఉంది. సో శని మహర్దశ ప్రారంభమైనప్పుడు చాలా సమస్యలు అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ అవకాశాలతో పాటు ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శనికి సంబంధించి, అలాగే గురువుకు సంబంధించి, రాహుకేతు సంబంధించి కనుక ప్రభాస్ రెమెడీ కనుక చేయించుకున్నట్లయితే రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కొట్టాలంటే దశమహావిద్యాలలో రాజశ్యామల, చిన్నమస్త, తార, ఇప్పుడు చాలామంది నేను రష్మికా మందన్న అనే హీరోయిన్కు పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు, ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు, ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు, మీకు పిచ్చిలేసింది, దానికి పిచ్చిలేసింది. ఇవాళ చూస్తే అమ్మాయి నేషనల్ క్రష్. ఏం పూజ చేశారు రష్మిక మండనతో ఆ మధ్య? అవును, ఫోటోస్ చూస్తాను. ఇక్కడే చేశారా, ఈ ఆఫీస్ లోనే చేశారా? తన ఇంట్లో చేశాం, తన హైదరాబాద్. ఏంటి, ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక? దీనికోసమే. తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతో అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి షష్టాష్టకాలైనాయి, మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని చెప్పిన నేను. విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే ఆ అమ్మాయి ఏమన్నా అంటే నా కెరియర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము, అతను కూడా బాగాలేదంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిష్ శెట్టి అనేటువంటి హీరో, కన్నడలో హీరోతో ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది. ఓకే. సో నేనేమన్నా అంటే మీ జాతకం బాగాలేదు, అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన. వదిలేయండి అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది ప్రెస్ మీట్ పెట్టింది, వచ్చింది. తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము, అది కూడా రాజశ్యామల నెంబర్ 1 క్లాస్లో. అంటే రాజశ్యామల బగాలమ్మకి తార అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో 1-3 రకాలు ఉంటాయి. నేను టాప్ ప్రయారిటీ నెంబర్ 1 చేసిన, ఆమెకు నెంబర్ 1 చేసినప్పుడు చెప్పిన ఎవరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు, ప్లస్ మీరు ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను నేను. అంటే ఒక రాజ్యసభ, మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పిన.
సో ఇప్పుడు ప్రజెంట్ ఆ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు, నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా. తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి ఇవ్వాలి, 6 కోట్లు 7 కోట్లు తీసుకుంటుంది. సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది. సో ఆ పూజ ఫలితం అనేది అట్లుంటుంది. బట్ అక్కడ యోగం ఉండాలి. యోగం లేకపోతే పనిచేయదు. మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్. మీరు అనొచ్చి ఎవరిని పడితే తీసుకొచ్చాలని తీసుకొచ్చి పెడతామంటే లేదు, ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం. ఆ అమ్మాయికి చేసినాం అంటే చాలామందికి, చాలామంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు, హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు. మనం పూజలు చేస్తుంటాము, కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టమని చెప్తారు, కొంతమంది పెట్టొద్దని చెప్తారు. వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది. అందరికీ మనం పబ్లిసిటీ ఇవ్వాలని రూల్ ఏమి ఉండదు. చాలామంది రష్మిక రాబోయే రోజుల్లో ఎంపీ అవ్వచ్చు, ఏ పార్టీ నుంచి అవ్వచ్చు అంటారు? కాంగ్రెస్ అనుకుంటా, కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్. ఓకే, అంటే నాకు తెలుసు కాబట్టి ఇంకా డైరెక్ట్గా చెప్తున్నా మీకు, కర్ణాటక రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి అవుతుంది. తనకు యోగం ఉంది,